అమ్మమ్మా, నేను నీకు సహాయం చేయనా? వద్దులే మోక్ష, నువ్వు వెళ్ళి చదువుకో. పార్వతి గది తలుపులు ఎందుకు తెరిచింది? అసలు వేదాశ్రీల గదిని పార్వతి ఎందుకు శుభ్రం చేస్తుంది? కొంపతీసి శ్రీ వేద ఇక్కడికి వచ్చేస్తున్నారా? శ్రీమామయ్య వాళ్ళు ఎప్పుడొస్తారు? వస్తారమ్మా, వచ్చే సూచనలు కనపడుతున్నాయి. అమ్మమ్మా, వేదాత మళ్ళీ వచ్చేస్తే బలి ఉంటుంది కదా, తనకి పుట్టే చిన్న పాపతో నేను ఆడుకుంటాను. ఏంటి, వేదశ్రీలు వస్తున్నారా? నిజమా? నిజమే భాగ్యం, ఆయన వెళ్ళి వేదతో మాట్లాడారంట. వేద శ్రీతో మాట్లాడమని చెప్పిందంట. అమ్మయ్యా, వేదతో మాత్రమే అన్నయ్య మాట్లాడాడు, అది నాకు తెలుసు. ఆ తర్వాత శ్రీతో మాట్లాడాడేమోనని భయపడిపోయాను. పార్వతి, శ్రీకి నీ మీదున్న కోపం గురించి నీకు తెలుసు కదా. తను అసలే మొండి మనిషి, ఏమనుకుంటే అదే చేస్తాడు. నువ్వెక్కడున్నంత కాలం వాళ్ళు రావడం జరగదు. నువ్వేదేదో ఊహించుకుని ఈ గది శుభ్రం చేయటం వల్ల ఏమీ జరగదు. ఊహల్లో బతకకమ్మ పార్వతి. నాయనమ్మా, వాళ్ళిక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? అదేంటి అలా అంటావు? శ్రీ వేద ఇక్కడికి వస్తే అందరికంటే ఎక్కువ ఆనందపడేది నేనే. కానీ నీ మాటలు అలా లేవు నాయనమ్మా. ఎక్కడో వచ్చేస్తారని భయపడుతున్నట్టున్నా. ఇదేదో నన్ను బుక్ చేసేటట్టే ఉంది. పార్వతికి అనుమానం వస్తే చాలా కష్టం. నేను నిజం చెప్పాను, అనవసరంగా ఆశలు పెంచుకుని తర్వాత బాధపడటం వేస్ట్. అంత మాత్రాన వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదన్నట్ట? నీకిష్టం ఉంటే తాతయ్యతో కలిసి వెళ్ళి మామయ్యని ఒప్పించాలి. అంతేగాని వాళ్ళు రారు అంత నాటకం బూటకం అనకూడదు. మోక్ష, నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకు ఏమైనా సంబంధం ఉందా? ఇదిగో పార్వతి, ఇలా ముదురు మాటలు మాట్లాడొద్దని నువ్వైనా చెప్పచ్చు కదా. భాగ్యం, ఈ తరం పిల్లలు మన తరం వాళ్ళలా లేరు. చాలా తెలివిగా ఉంటున్నారు. అయినా మోక్ష అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా నిందలు వేస్తావేంటి? ఇది మరీ బాగుంది. ఆ పిల్లకు నా మాటలు ఏమర్థమవుతాయి? అయినా శ్రీ అన్నా వేద అన్నా నాకెంత ఇష్టమో నీకు తెలీదా? నేను చెప్పింది నీ మంచి కోసమే. వాళ్ళు వస్తారు వస్తారు అని నువ్వు ఆశపడి తీరా వాళ్ళు రాకపోతే చాలా బాధపడతావు. అందుకే అలా చెప్పాను. అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్ కదా. అదిగో మళ్ళీ అలాగే అంటున్నావు. అత్తయ్య వాళ్ళు రావడం నీకు ఇష్టం లేకపోతే చెప్పే, వాళ్ళు రాకుండా అడ్డుపడదాం. ఇదిగో మోక్ష, వాళ్ళు రావడం నాకు ఇష్టమే. వాళ్ళు రావడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరిద్దరూ కలిసి రూమ్ శుభ్రం చేసేయండి, తర్వాత ఇల్లంతా శుభ్రం చేయండి. నాకేం అభ్యంతరం లేదు. కావాలంటే వాళ్ళు వస్తారని అందరికీ ఆహ్వాన పత్రికలు పంపిద్దాం. గుడ్ ఐడియా నాయనమ్మా. దాంతో పాటు ఇంటి నిన్న దీపాలు పెట్టి బాజా బజంత్రులతో వెల్కమ్ చెప్దాం.
సరే ఏదో ఒకటి చెయ్యండి, నాకు అవతల చాలా పనులున్నాయి. బాబాయ్, కార్తీక్ వచ్చాడు. రా కార్తీక్, కూర్చోమ్మా. అంకుల్, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి ఫైల్? మీకు ఆల్రెడీ చెప్పాను కదా అంకుల్, సరస్వతి టెక్స్టైల్ కంపెనీతో డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నారని. నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మీద వీణ సైన్ చేయనుంది. చేస్తాను గానీ తొందరపడుతున్నావేమో, ఆలోచించుకో కార్తీక్. అవును బాబాయ్, చాలా తొందరపాటు డిసిజన్ తీసుకుంటున్నాడు. నిజమే కార్తీక్, ఇక్కడ మీ అమ్మగారున్నారు, మేము అందరం ఉన్నాం. మమ్మల్ని వదిలి బెంగళూరు వెళ్ళడం ఎందుకు? అంకుల్, మా ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయం మీకు తెలుసు. నేనెంత దూరంగా ఉన్నా శ్రీతో ఏదో గొడవ జరుగుతూనే ఉంది. నేను ఆఫీస్లో కనిపించిన ప్రతిసారి తను టెన్షన్ పడుతున్నాడు. మొన్న వేదాకల కావడంతో దానికి కారణం నేనే అన్న అపోహలో ఉన్నాడు. దానివల్ల ఫ్యూచర్లో మరిన్ని సమస్యలు వస్తాయి. అందుకే దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కార్తీక్, ఇది కరెక్ట్ కాదు. మాల్ని, నువ్వాగు. ఇది పూర్తిగా నా పర్సనల్ విషయం. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. నిన్ను దాచుకోమని నా మనసుని కానుకగా ఇచ్చాను కార్తీక్, నువ్వు దాన్ని పట్టించుకోలేదు. నువ్వు దాన్ని చదివి ఉంటే నీకు ప్రేమకు అర్థం తెలిసేది. అప్పుడు నువ్వు ఇలా వెళ్దాం అనుకునేవాడివే కాదు. కార్తీక్, నువ్వు అంటే ఇష్టపడేవాళ్ళం, ఇక్కడ చాలా మంది ఉన్నాం. నువ్వు లేకపోతే మా అందరి పరిస్థితి ఏంటి? ఇంకొకసారి ఆలోచించు. లేదంకుల్, నేను అన్ని ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను. నిజానికి వీణ కూడా నేను దూరంగా వెళ్ళటం ఇష్టం లేకే సైన్ చేయనంది. దగ్గరుండి రోజు గొడవలు పడుతూ దూరం అవడం కంటే దూరంగా ఉండి అందరి మనసులకు దగ్గర అవటం మేలు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. కార్తీక్, అయిన వాళ్ళ మధ్య గొడవలు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. అందుకోసమని అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఎవరెన్ని చెప్పినా నా డిసిషన్ మార్చుకోను. అంకుల్, నాకు ఒక హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్. ఫైల్స్, డాక్యుమెంట్స్ చదివి సైన్ చేయండి. Thank you.
ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో, తొరబాటు ఏదో, అది దాటలేని తడబాటు ఏదో. ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా బాబాయ్? కార్తీక్ నాకు పూర్తిగా దూరం అయిపోతాడేమోనని భయమేస్తుంది. కంగారు పడకమ్మా, తన మనసుకి చాలా పెద్ద గాయమైంది. అది నయమవడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు మనం కూడా ఓపిక పడదాం. నిజంగా మతి లేదు. ఉంటే శ్రీని వేదని రమ్మంటాడా? వాళ్ళని ఎంతో కష్టపడి బయటికి పంపాను, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తే నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరిని విడదీయడం చాలా కష్టం. వాళ్ళని రాకుండా అడ్డుకోవాలి. ఏం చేయాలో సిద్ధాంతం అడుగుదాం. మా భాగ్యం గారు ఎలా ఉన్నారు? నూతులో పట్ట రబ్బర్ బంతిలా ఉన్నానండి. అటు లోపలికి వెళ్ళలేకపోతున్నాను, ఇటు పైకి రాలేకపోతున్నాను. మీరు అనవసరంగా కంగారు పడకండి. మీ గోచారంలో రాహుకేతులు ఇల్లు మారుతున్నారు, మీకంతా మంచే జరుగుతుంది. ఏం మంచో, అనుకున్న పని ఒక్కటే జరగడం లేదు. మీరు నమ్మకంగా ఇచ్చిన కుంకుమ పువ్వు పనిచేయలేదు, నేను కష్టపడి వేసిన ప్లాను పనిచేయలేదు. ఏమైందమ్మా? పేదని శ్రీని ప్లాన్ చేసి ఇంటి నుంచి బయటికి పంపించేశాను కదా, ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళని తిరిగి ఇంటికి మళ్ళీ రప్పించాలనుకుంటున్నాడు. రాజే తలుచుకుంటే దెబ్బల కొదువా, లోక్నాథ్ గారే తలుచుకుంటే వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి రాకుండా ఉంటారా? మా అన్నయ్యే కాదు, ఎవరు తలుచుకున్నా వాళ్ళు తిరిగి ఇంట్లోకి రాకూడదు. అందుకే నేను ప్లాన్ చేస్తున్నాను, వెళ్ళి వేదాన్ని కలవబోతున్నాను. కుంకుమ పువ్వు బలంగా పనిచేస్తే ఈ బాధ ఉండేది కాదు. ఆ వేద దగ్గరికి నేను వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. కుంకుమ పువ్వు చాలా గొప్పది, దాంట్లో ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. ఏంటే నాతో ఆటలాడుతున్నావా? నువ్వు నాతో ఎలా ఆడగలవు నాయనమ్మా, నువ్వు పెద్దదాన్నవి, నేను చిన్న పిల్లని. కుంకుమ పువ్వు గురించి నా క్లాస్ బుక్ లో ఉంది, కావాలంటే చదువు. నేను అంత ఇంగ్లీష్ చదవలేదులే. ఓహో, తమరు తెలుగు మీడియమా? సరే నేను చదువుతాను విను. కుంకుమ పువ్వు వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి. బ్యాడ్ పీపుల్కి ఒకలా, గుడ్ పీపుల్కి మరోలా కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. గుడ్ పీపుల్ మంచికి వాడితే బ్యాడ్ పీపుల్ చెడుకి వాడతారు. ఈ పిల్ల రాక్షసుకి నేనన్న మాటలు వినిపించినట్టున్నాయి. నానమ్మ చాలా, ఇంకా చెప్పాలా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావే? నువ్వు చాలా గొప్పదానివి నానమ్మా.
ఏ మర్రి చెట్టు మీద ఉండాల్సిందనివి, కానీ మా ఇంట్లో ఉంటున్నావు. అవునానమ్మా. నానమ్మ వేదాతను చూడడానికి వెళ్తా అంటుంది, ఎందుకు? డాక్టర్ పెట్టిన కడుపుకి ఈరోజే లాస్ట్. వేద కడుపులో బిడ్డ కండిషన్ చూసి చెప్తానంది, ఇంకా రాలేదు. వచ్చారా? రండి డాక్టర్, మీరు శుభవార్త చెప్తారని ఎదురు చూస్తున్నాను. సారీ శ్రీ, నేను చెప్పేది శుభవార్త కాదు. నర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ చూశాను, బేబీలో ఎటువంటి గ్రోత్ కనపడలేదు. ఏంటి డాక్టర్ మీరు అనేది? బేబీలో గ్రోత్ లేదా? అంటే బేబీ సేఫ్ కదా? అలా అని కాదు, కానీ ఎలా ఉన్న బిడ్డ అలానే ఉంది. నో మోర్ డెవలప్మెంట్. నిజానికి ఇది బ్యాడ్ న్యూస్ కూడా కాదు. ఇంకొక వారం చూద్దాం, షూర్గా బేబీలో మార్పు కనపడుతుందేమో. ఒకవేళ మార్పు కనపడకపోతే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఏంటి డాక్టర్? ఇప్పుడే దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? వారం తర్వాత పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం. శ్రీ, మీరు నిరాశ పడకండి. మనం పాజిటివ్గా ఆలోచిస్తే అంతా పాజిటివ్గానే జరుగుతుంది. నేనేం పాపం చేశాను డాక్టర్? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? చూడండి శ్రీ, మీరు చదువుకున్నవారు, మీకు నేను చెప్పక్కర్లేదు. వచ్చిన సమస్యని ఎలా ఎదుర్కోవాలి అని మాత్రమే ఆలోచించాలి. ఒక వారం చూద్దాం, అప్పటికి బేబీలో గ్రోత్ కనపడితే మనం ఊపిరి పీల్చుకోవచ్చు. ఇంతకీ వేద ఎక్కడా? లోపలుంది డాక్టర్. వేద, ఇలారా. పాపని రెడీ చేస్తున్నాను శ్రీ. పాపని రెడీ చేయడం ఏంటి? నేను ఒక బొమ్మను తెచ్చాను డాక్టర్. ఆ బొమ్మ నేనేం ఫీడ్ చేస్తే అదే మాట్లాడుతుంది. కానీ వేద ఆ బొమ్మను ఇప్పుడు తన బిడ్డ అనుకుంటుంది, దాంతో మాట్లాడుతుంది, ఆడుతుంది, బొమ్మని పాపగా నమ్ముతూ వింతగా ప్రవర్తిస్తుంది. నేను కూడా అది బొమ్మని, మన పాప ఇంకా పుట్టలేదని చెప్పడానికి ట్రై చేశాను, కానీ తను నమ్మటం లేదు. ఇదొక సైకలాజికల్ డిజార్డర్ శ్రీ. బిడ్డకేమవుతుందో అన్న భయంతో ఆల్రెడీ బిడ్డ పుట్టేసినట్టు ఊహించుకుంటుంది, అందువల్ల తన బిడ్డకి ఇంక ఏ ప్రాబ్లం లేదని నమ్ముతుంది. దీనివల్ల ఏమైనా ప్రమాదమా డాక్టర్? అలా అని ఏం చెప్పలేను, నిజానికి అది తల్లి ప్రేమ. కడుపులో ఉన్న బిడ్డ మీద వేద పెంచుకున్న ప్రేమే ఒక సైకలాజికల్ డిజార్డర్గా బయటపడింది. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. డోంట్ వరీ శ్రీ, ఈ మందులతో తగ్గిపోతుందని అనుకుంటున్నాను, కాకపోతే సైకియాట్రిస్ట్కి చూపిద్దాం. ఇలా ఎంతకాలం డాక్టర్? తన కడుపులో బిడ్డ సేఫ్ అని తెలిసే వరకు తను ఇలాగే ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. రండి డాక్టర్, వేదం చూద్దరు గానీ. అక్కర్లేదు, కండిషన్ అర్థమైంది. నన్ను చూస్తే తను ఇంకా పానిక్ అవుతుంది, అది అస్సలు మంచిది కాదు. ఏదైనా అవసరమైతే పిలవండి, వెంటనే వస్తాను. రా.
చెప్పదు చెప్పదు. ఎందుకలా చంపడానికొచ్చారు? నేను ఒక ఆడ మనిషి నీడని ఆ గోడ మీద చూశాను.